ఆర్థిక అక్షరాస్యత సాధనే కేంద్ర లక్ష్యమని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ తుమ్మపాలలో అక్షరాస్యత కేంద్రంను వెంకటరమణ ప్రారంభించారు. భారతదేశంలోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల ప్రతి భారతీయుని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అనే ఒక గొప్ప లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు దేశవ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 110 కేంద్రాలను తొలి విడతగా ప్రారంభించడం జరుగుతోంది. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు 7 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ అనకాపల్లిలో మొట్టమొదటి ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు వెంకటరమణారావు గారు అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ చిన్నారు గారు అదేవిధంగా డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రీ సందీప్ పట్నాయక్ గారు చీఫ్ మేనేజర్ సంతోష్ కుమార్ గారు వీరందరి సమక్షంలో వారి సువర్ణ హస్తాల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి 50% గ్రామాల్లో 30% మంది ప్రజలను తొలి విడతగా ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. వివిధ మాధ్యమాల ద్వారా వీరందరికీ కూడా చక్కటి ఆర్థిక పరిజ్ఞానాన్ని అందించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 3 సంవత్సరాల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అనేది మీకోసం నెలకొల్పబడింది. పూర్తిగా ఇది ఉచితంగా సేవలు అందిస్తుంది. దయచేసి ఈ యొక్క కేంద్రాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది మీ గ్రామానికి వచ్చి చక్కటి అవగాహన కల్పిస్తారు. వారు చిన్న చిన్న నాటకాల ద్వారా ఆడియో వీడియో ద్వారా కొన్ని ఉపన్యాసాల ద్వారా కొన్ని డెమాన్స్ట్రేషన్ ద్వారా పలు రకాలుగా మీకు చెప్తారు కాబట్టి చాలా సులువుగా మీరు దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత కేంద్రం యొక్క సేవలను వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. అది ఇప్పుడు మన కష్టం వచ్చు కానీ మన ఉన్న అంశం ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు. ఎటువంటి మనసులో ఏ విధంగా అవుతారు.